ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్ అనే పదం వినిపిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా అమెరికాలో అయితే జాబ్ సెక్యూరిటీ కరువైపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ భారత సంతతికి చెందిన ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి మన భారతీయులను హైర్ చేసుకుంటున్నారని చెప్పాడు అతను. దీంతో అమెరికాలో ఇండియన్స్కు మంచి రోజులు వచ్చాయా? అసలు ఎందుకు అమెరికా కంపెనీలు అలా చేస్తున్నాయి? ఇంతకీ ఈ యువకుడు ఏం చెప్పాడు? I'm a software engineer. I work in tech, or at least I used to work in tech until recently, until my whole team got laid off. And you know the craziest part was, in my exit interview, they go, hey, we're replacing you guys. We're getting rid of the whole team, and we're replacing you guys with Indians. Yeah, I swear to God. I looked them dead in the eye and go, you guys know I'm Indian, right? Like, we can get the rest of these people out of here, but, like, you can keep me around. I'm already Indian. We can get rid of these crackers and replace them with my friends. I know hella Indians. They're like, no, you don't get it. You're not the kind of Indian we want. I'm like, okay, what do you mean what kind of Indian do you want? You want me to do an accent? I'll do the accent. I don't know if this would make me a better engineer, but it seems to be what you want, so I'll do it. And they're like, no, you don't get it. We want Indians from India. I was like, okay, sure. Like, I was born in India, moved here when I was 2. My family moved here for the job. But I guess if you want to move the job back there, I'll move back with the job. It doesn't seem like a big deal. They're like, no, you don't get it. We're getting rid of you. We're moving the job to India to be done by Indians from India who live there, who will do it cheaper. And in that moment, I turned into every one of your fathers. I was like, these goddamn Indians are taking our jobs. ఒకప్పుడు అమెరికాలో ఎవరైనా చదువుకుంటున్నారన్నా జాబ్ చేస్తున్నారన్నా ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అమెరికాకు ఇండియన్స్ క్యూ కట్టారు. పై చదువులకు అని వెళ్ళి అక్కడే జాబ్ సంపాదించి పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతున్నారు. అందుకే అమెరికాలోని పలు ప్రాంతాలలో అమెరికన్ల కన్నా మన భారతీయులు, అందులో తెలుగు వారే ఎక్కువ కనిపిస్తారు. ఇదంతా పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. భారత సంతతికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తన కంపెనీ తన జాబ్ తీసేసిందని చెప్పాడు. జాబ్ నుండి తీసేసే ముందు తనను ఇంటర్వ్యూకి పిలిచారని, తనతో పాటు తన టీం అందరినీ తీసేసి వారి స్థానంలో ఇండియన్స్ను జాబ్లోకి తీసుకుంటున్నాం అని తెలిపారన్నాడు. అయితే ఆ యువకుడు తాను కూడా భారతీయుడినే అని చెప్పగా, మాకిక్కడే ఉండే భారతీయులు వద్దు, ఇండియా నుంచి వచ్చి పనిచేసేవారు మాత్రమే కావాలని అన్నారట. దీంతో షాక్ అయిన యువకుడు తన యాసను మార్చుకుంటారని, ఇండియన్స్లా మాట్లాడతానని చెప్పినా వినిపించుకోలేదన్నాడు. ఇక్కడున్న భారతీయుల కన్నా భారతదేశం నుంచి వచ్చి పనిచేసే వారికి తక్కువ జీతం ఇచ్చినా పనిచేస్తారని అన్నారట. దీంతో అమెరికాలో ఉంటున్న భారతీయుల జాబ్స్ భారతీయుల కారణంగానే తీస్తున్నారని వాపోయాడు. వాస్తవానికి ఈ యువకుడు తన 2 వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. కానీ ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ ఇప్పుడు మన వాళ్ళ వల్లే పోయిందంటున్నాడు. మాతో మాకే పోటీ జరుగుతోంది, ఎవరితోనో కాదు అంటూ చెప్పుకోవచ్చాడు. దీంతో అమెరికాలో ఇండియన్స్కు జాబ్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నాయనుకోవాలి, లేక తక్కువ విజీతానికి పనిచేస్తారు అనే మాట వచ్చినందుకు బాధపడాలా అర్థం కావడం లేదు. ఇక ఈ యువకుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అటు ఫీల్ అవ్వకు బ్రదర్ అని కొందరు ఓదారుస్తుంటే, నువ్వు స్టాండప్ కమెడియన్ అయిపో, నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని మరికొందరు ఉచిత సలహా ఇస్తున్నారు. మరి ఈ యువకుడు పడుతున్న బాధపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.